యాక్చువల్గా సుమన్ గారిని భానుచంద్ర గారిని పెట్టి సినిమాలు తీసే టైంలోనే కదండి సుమన్ గారు అనుకోకుండా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్లో ఇరుక్కోవడం, అంటే ఒక ఆయన మీద ఒక అపవాదం రావడం అనుకోకుండా ఒక స్కాండిల్ లాంటిది, ఆ టైంలో ఎఫెక్ట్ అయిన సినిమాలు మీదేమైనా ఉందండి? లేదు, ఎఫెక్ట్ అవ్వలేదు కానీ చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఓకే, కాకపోతే నేను ఫ్రెండ్గా తనకేం చేయాలో చేశాను. యాక్చువల్గా అది అంటే ఆయన బ్లూ ఫిల్మ్స్ తీశారు ఇట్లాగని కదండి, యాక్ట్ చేశారనండి, ఏంటి సార్ అసలు అది? ఏ స్టేట్కైనా ఓ సీఎం, ఓ డీజీపీ, ఇంకొకళ్ళు కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, లిక్కర్ కాంట్రాక్టర్, వీళ్ళ ముగ్గురే పవర్ఫుల్. ఏ స్టేట్కైనా అక్కడ ఎన్జిఆర్ పవర్ఫుల్, డీజీపీ పవర్ఫుల్, ఆయన డీజీపీ మలయాళి, ఎంజిఆర్ మలయాళి, ఒక లిక్కర్ కాంట్రాక్టర్ వడయార్, వాడు వెరీ పవర్ఫుల్. ఓకే, వీడు వీడి ఫ్రెండు, ఆడి ఫ్రెండు కమలాసన్లా ఉంటాడు, సుమన్ గారి ఫ్రెండ్. ఓకే, వాడు సమ్ రాష్ట్రపతికి రిలేషన్ అవుతాడు అప్పటి రాష్ట్రపతికి. ఓ, వాడు వడయార్ కూతురులో చేశాడు. ఈ లిక్కర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్టర్ని లవ్ చేశారు. మనందరికీ 32 పళ్ళు ఉంటాయి, దానికి 74 ఉంటాయి. ఆడు ఎందుకు లవ్ చేశాడు పుడికి నాకు అర్థం కాదు. వడయార్ డబ్బంతో దొడ్డేద్దామన్నా ఏంటో నాకు అర్థం కాలే. సింగిల్ టైం సెటిల్మెంట్. సుమన్కి ఏంటంటే ఆ డీజీపీ కూతురు వీటంటే ఇష్టం. సుమన్ అంటే ఇష్టపడేది డీజీపీ కూతురు? సుమన్ ఎక్కడ షూటింగ్ అన్నా? డీజీపీ కూతురు అండి, లేకపోతే డీజీపీ? ఓకే, సుమన్ గారిని డీజీపీ కూతురు ఇష్టపడేది, వడయార్ గారు కూతురిని సుమన్ గారి ఫ్రెండ్ ఇష్టపడేవాడు. ఓకే, ఆడు అసలు బైక్ని తీసుకెళ్ళి ఇలా లేపేసి ఇలా తిరిగి ఇలా పెడతాడు, చాలా విన్యాసాలు చేశాడు. సార్ ఆయన కూడా యాక్టర్ అండి? కాదు, అంటే ఏదో రాష్ట్రపతి మనోడో ఏదో. సరే, ఈ డీజీపీ కూతురు సుమన్ షూటింగ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ మైక్ పోలీస్ ఎస్కార్ట్ అంతా ఉంటుంది కదా. దీనికి సుమన్కి ఏమి ఇష్టం లేదు, ఆ అమ్మాయి వన్ సైడ్ ఇష్టపడి వన్ సైడ్లో. ఓకే, డీజీపీకి ఏంటంటే నా కూతురికి పెళ్ళైంది వీడితో తిరుగుతుంది అన్న ఫీలింగే. సో ఈ సిచ్యువేషన్లో ఏమైంది సార్? ఎంజిఆర్ గారు పిలిపించారు సుమన్ని, బాబు నువ్వు యాక్టర్, చాలా భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు సహనటుడివి, ఇలాంటి అన్న ఉంటే నువ్వు దూరంగా పెట్టుకోవని. అప్పటికీ ఎంజిఆర్ మాట్లాడే పొజిషన్ కాదు. ఓకే, ఆయన రాస్తాడు ఇస్తాడు, వీడు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆయన చెప్పలేడు. ఓకే, నాకు చెప్తుంది కాదు, అది చెప్పాల్సింది అమ్మాయికి అని చెప్పి ఇతను స్మూత్గానే చెప్పినా అది ఆయనకి ఇష్టం లేదు ఆయన చెప్పిన విధానం. దాంతో ఒకరోజు ఎక్కడో అమీర్పేట లాంటి సెంటర్లో ఏదో బీభత్సం చేశాడు అని పోలీసులు పెట్టారు కేసు. అంటే కాదు సార్, ఇప్పుడు ఎంజిఆర్ గారు సుమన్ గారికి చెప్పారు, సుమన్ గారు అయితే ఆయన వైపు నుంచి ఎలాంటి లవ్ లేదా అమ్మాయి మీద? అది మనకు తెలుసు, వాడికి తెలుసు, సుమన్ గారికి తెలుసు, కానీ అవతల ఆయనకి అంటే అమ్మాయి ఫాదర్కి సరే ఇంకా ఏదో ఉందనే ఒక కంక్లూజన్లో వాళ్ళు ఏమనుకుంటారు, అదే మా అమ్మాయి వస్తే నువ్వు దుబాయ్ అనొచ్చు కదా అనే టైప్లో ఉంటుంది. మీ అమ్మాయిని నువ్వు చేసుకోలేవు, ఎదుటి మీద పడతావు, అట్లా జరిగింది అది. ఇంకా అప్పుడు అరెస్ట్ చేశారు వాళ్ళ అమ్మగారు, అప్పుడు అలెగ్జాండర్ అని గవర్నర్, ఏడీసీ. అవునండి, ఆయన పవర్ఫుల్. వాళ్ళ అమ్మగారు ఆయన కూడా గవర్నర్గా చేసినట్టున్నారు కదా సార్, అలెగ్జాండర్ గారు కదా ఆయనే, ఆయన వాళ్ళ అమ్మగారి క్లాస్మేట్, సుమన్ గారు వాళ్ళ అమ్మగారి క్లాస్మేట్. తను చెప్పుకుంది యాక్చువల్గా ఆ కేసులో 1 ఇయర్ దాకా బయటకు వస్తానికి లేదు. ఏ కేసు పెట్టారు సార్ ఆయన మీద? ఏదో పబ్లిక్లో
న్యూసెన్స్ చేశాడు. పబ్లిక్ న్యూసెన్స్ అండి. మరి ఏంటి సార్ ఆయన చాలా ఘోరంగా బ్లూ ఫిల్మ్లు అంటే అప్పట్లో బ్లూ ఫిల్మ్ అనేది చాలా అది బయటికి చెప్పారు కదమ్మా. కాదు సార్ అనుకునే మీడియా మీడియా అలాగా లెవెల్లోని పేపర్లో వచ్చినాయి అవి ఇవి అన్నీ అబద్ధాలే. బట్ డెఫినెట్గా వాళ్ళ ఫ్రెండ్కి వీడియో షాప్ ఉంది, అప్పుడు క్యాసెట్స్ అక్కడ చాలామంది అమ్మాయిలు వస్తూ ఉండేవారు. అది పైగా చాలా పెద్ద ప్రైమ్ ప్లేస్, అడయార్ గేట్ హోటల్ ఆపోజిట్లో వాళ్ళ ఇల్లు, అక్కడంతా చాలా కాస్ట్లీ, అక్కడ ఉండేవాడు. అక్కడ ఈడు సాయంత్రం షూటింగ్ అయిపోయినాక ఇంకోటి ఇంతైనా హీరో కదా వెళ్తాడు, అందరూ అభిమానిస్తారు, క్రేజ్ అనేది ఉండేది. అవును, పైగా ఇప్పుడు చాలా అందగాడు. అవునండి, అవును, చాలా అందగాడు. అవును, అప్పుడు రకరకాలు అనేవారు. యాక్చువల్గా వీడు అరెస్ట్ అవుతాడని రామానాయుడు గారికి ముందే తెలుసు. మరి ఆయన సర్కిల్ వేరు కదా, ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు సుమన్తో తీయాల్సిన సినిమాని ఆపేశాడు, షూటింగ్ స్టార్ట్ చేయలే. ఓకే, అంటే కొంచెం హై లెవెల్లో కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అవునండి, అవును. సో అది బయటికి చెప్పకుండా ఆపేశారు, తర్వాత తెలుస్తాయి కదా. అవునండి, అవును. సో సుమన్ గారు వాళ్ళ మదర్ సహాయంతో ఆయన అలెగ్జాండర్ గారికి అంటే అప్పుడు గవర్నర్ గారికి ఫ్రెండ్ అవ్వడం వలన ఏడీసీ, ఏడీసీ. సో ఆ విధంగా బయటపడగలిగారండి ఆయన. కానీ జైల్లో ఉన్నారు కదా సార్ చాలా. జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండగా తనకి బెయిల్ ఇచ్చారు, బెయిల్ రాకూడదు, రాదు ఆ చట్టంలో, ఆ సెక్షన్లోనే. ఓకే, రాదు. వాళ్ళ అమ్మ అదృష్టం, వాళ్ళ అమ్మ ఎప్పుడు దేవుడిని తన విద్యనే నమ్ముకుంటుంది, తన కొడుకుని బాగా చూసుకోవాలి అనేది వాళ్ళ మదర్ అంబిషన్. సో ఈవిడ గవర్నర్ని కలుస్తూ ఇవన్నీ చేసేది. మొత్తానికి 2-3 మంత్స్లో బయటకు వచ్చాడు. ఆ కేసులన్నీ మాఫీ అయిపోయి కదండి. ఏం అప్పటికి అవ్వలా, అప్పటికి అవ్వలేదు నేను చెప్పే అప్పటికి. అది 85 ఎప్పుడో నా డాకు 84 అయిపోయింది. ఓకే, 85లో ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఇన్స్టా ఆఫ్ జైలు చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో ఉండాలి. ఓకే అని పెట్టింది. ఆ చెంగల్పట్టు జైల్లో చెంగల్పట్టు డిస్ట్రిక్ట్లో ఉండేదానికి ఇప్పుడు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అంటాం. అప్పుడు మదురైలో ఉన్నాడు, మదురైలో తినకు భయం, ఎవడు నన్ను మదురైలో ఉండమని ఎందుకు అంటున్నారు అనే ఇడు అంటే అవతల వాళ్ళు అంత పవర్ఫుల్ కదండి. అమ్మో, అవును. అక్కడ ఉంటూ 4-5 రూమ్స్ తీసుకున్నాడు. అంటే ఈ ఫ్లోర్లో అంతా వాడి మనుషులే ఉండాలి. ఓకే, ఉన్నాడు. చాలా కాస్టు, పైగా సుమను జైలుకి వెళ్ళే ముందు వాడి దగ్గర డబ్బు అంతా ఫ్రెండ్స్కి ఇచ్చేవాడు బా. సో ఇప్పుడు జైలు నుంచి 5 గంటలకు రిలీజ్ అయ్యి వచ్చాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, డబ్బు ఏమన్నా ఉందా అని. ఎవడో రూపాయి వల్ల ఈడు రేపు పొద్దున్న ఫ్లైట్లో మదురై వెళ్ళాలి, రేపు పొద్దున్న మదురైలో 10 ఇంటికి సంతకం పెట్టాలి. ఓకే, అక్కడ పోలీస్ స్టేషన్ ఆఫీషియల్స్ ముందు సంతకం పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం. అవును, బెయిల్ అనేది రద్దు అయిపోతుంది కదండి. సరే, ఈలోపు నేను ఆర్ నాగేశ్వరరావు కొడుకు, నేను ఆర్ నాగేశ్వరరావు అంటే విలన్గా చేసేవారు ఎన్టీఆర్ గారికి, వాటికి వాళ్ళకి పోటీగా చాలా హైట్గా ఉండేవారు ఆర్టిస్టు. దొంగరాళ్ళలో మంచి క్యారెక్టర్. అవును, అవును. ఆడు నేను మేమందరం మదురైలకి బస్సులో వెళ్ళాం నైట్. ఈయన్ని తీసుకుని అండి, సుమన్ గారిని తీసుకుని. ఈడు పొద్దున్న ఫ్లైట్లో వస్తాడు. మరి డబ్బులు ఎలా సమకూరియా సార్? అదే అదే ఫ్రెండ్స్ అయితే ఇవ్వలేదు, పాపం ఏదో అవస్థలు పడి వచ్చారు. అప్పుడు సారథి అని మేనేజర్ ఉండేవాడు, చనిపోయాడు, తనేది ఏర్పాటు చేసి ఉంటాడు. ఓకే, మేము మటుకు మా సొంత డబ్బు. మీరు మదురై వెళ్ళిన తర్వాత ఏం చేశారు సార్? అంటే ఆయన మోరల్ సపోర్ట్ లాగా. అంతే అంతే,
వెళ్ళి మేము ఒక 3-4 డేస్ ఉండి ఏమవుతుంది అక్కడికి ధైర్యం చెప్పి మేము వచ్చేసాం. రకరకాల పాత పేపర్లు అన్నీ చూసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే చాలా గాసిప్స్ వచ్చాయి సుమన్ గారు జైలుకి వెళ్ళడానికి పలానా వాళ్ళ కారణం, పలానా వాళ్ళ కారణం అని చెప్పి. ఈవెన్ చిరంజీవి గారి మీద కూడా, అంటే అప్పుడు పత్రికలు అట్లా రాశాయి, అంటే అది అడుగుతున్నాను నేను అంతవరకే, నేను అంటే అందులో నిజం ఉందని కాదు నా ఉద్దేశం. అంటే సుమన్ అనే వ్యక్తి ఒక అందగాడు, అప్పుడే ఒక యాక్షన్ సినిమాలు చేస్తూ ఒక మంచి హీరోగా ఎమర్జింగ్ అవుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు, సో నాకు పోటీ వస్తాడు అనే కాన్సెప్ట్లో చిరంజీవి గారు చేయించారని చెప్పి అప్పట్లో పత్రికల్లో చాలా ఘోరమైన రాతలు వచ్చాయండి. అవి మీరు చూసే ఉంటారు కదండి, అప్పుడు అవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అవన్నీ అబద్ధాలు. అప్పుడు చిరంజీవి ఏం పెద్ద హీరో కాదు, ఒక్క ఖైదీ ఏదో ఒకటి వచ్చింది, ఎవరి ఇమేజ్లు వాళ్ళకు ఉన్నాయి. డెఫినెట్గా సుమన్ అందగాడు, దాంట్లో డౌట్ లేదు. అలా అని ఒక చిరంజీవి గారు, ఒక సాగర్ గారు ఆ లెవెల్కి చేయలేరు, ఇంపాసిబుల్. ఇది జరిగింది 3 పిల్లర్స్కి మధ్యన, ఒక ఒడయార్, ఒక డీజీపీ, ఒక ఎన్జీఆర్. ఈ ముగ్గురే ఒక సిటీకి అధిపతులు తమిళనాడుకి. సో వీళ్ళ ముగ్గురికి జరిగిన అన్యాయమే మీకు నేను చెప్పింది. అందులో వాళ్ళు అన్యాయం అనుకుంటున్నారు, అది అన్యాయం కాదు. అవును, సుమన్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆయనకి ఏ పాపం తెలియదు, ఏ పాపం తెలియదు, కృష్ణే లేదు, ఇరికించారు ఫ్రేమ్డ్గా అంతే. అది ఆ డీజీపీ పవర్స్తో ఇరికించారు. అవును, అలా జైలుకి వెళ్ళాడు. ఇంకోటండి, చిరంజీవి గారికి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా లేదు కదండి, ఆయన ఫస్ట్ నుంచి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కూడా అన్నీ యదవూహలు సార్. అప్పట్లో రకరకాల గాసిప్ పత్రికలు ఇవి అవి తప్పుడు తప్పుడు ఆరోపణలు. చిరంజీవి గారు కూడా చాలా హర్ట్ అయ్యి ఉంటారు కదండి ఆ వార్తలు చూసినప్పుడు. డెఫినెట్గా హర్ట్ అవుతుంది కదా, ఏమాత్రం సంబంధం లేదు దానికి. జరిగింది నిజమే అయితే నువ్వు చెప్పుకున్నా బాధపడవు, జరిగింది అబద్ధమైనప్పుడు అందరం బాధపడతాం. అవును, అదే నాకు జరిగినా బాధపడతా. అవునండి, ఎవరైనా సార్. అలాగే మాస్ మహారాజాగా పిలువబడుతున్న రవితేజ, అంటే ఇప్పుడు మాస్ మహారాజాని అందరూ వాళ్ళ అభిమానులు బయ్యర్స్ వీళ్ళు వాళ్ళు పిలుచుకుంటూ ఉన్నారు, చాలా పెద్ద హీరోగా ఉన్నాడు. అతను ఒకప్పుడు చిన్న హీరోగా ఉండేటప్పుడు మీ సినిమా క్షుద్ర అనే సినిమా చేశాడు. అవును, ఆ తర్వాత అతని సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనుకుంటాను, అది రిలీజ్ అయ్యి ఒక మంచి రేంజ్ వచ్చేసింది. అవును, మీది షూటింగ్ సగంలో ఉంది ఆ సినిమా. అప్పట్లో ఆయన వచ్చి సినిమా చేయను అని అన్నాడంటండి, మీతో గొడవ పడ్డాడట, నిజమేనా అండి? కమిట్మెంట్ కమిట్మెంట్, సరే నువ్వు మాటలు. కాకపోతే ఏంటంటే నేను ఒక ఇష్యూ అయితే నడిచింది కదా సార్, ఏదో చిన్న ఇష్యూ అయితే నడిచింది కదండి, అది నా పర్సనల్. ఓకే, ఆ సినిమాకి డేట్లు ఇచ్చాడు, చేసామంతా అయిపోయింది. ఆ ఫస్ట్ ఏదో క్షుద్ర అనుకున్నాం, తర్వాత అన్వేషణ అన్నాం, ఏదో జరిగిపోయింది, సినిమా అనుకున్నంత బాగా ఆడలా. సో న్యాచురల్గా హిట్ అయితే మనకు క్రేజ్ ఉంటుంది, హిట్ కానప్పుడు క్రేజ్ రాదు. అది జరిగేటప్పుడే నేను అతను హయ్యెస్ట్ తీసుకున్న అమౌంట్ని అడ్వాన్స్కి ఇచ్చా, అడ్వాన్స్గా. ఓకే, తను 10 రూపాయలు తీసుకుంటున్నాడు అంటే హయ్యెస్ట్, నేను 10 రూపాయలు అడ్వాన్స్కి ఇచ్చాను. అంటే ఇది మీరు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం కంటే ముందు ఇచ్చిందే కదండి, కొంచెం అటు ఇటు, అదే అదే ముందే, ఒక నెల అటు నెల ఇటు. సరే, ఎందుకు ఇంత అన్నాడు, అదేం పెద్ద డబ్బు కదలేమయ్యా ఉంచు అన్నా. తర్వాత మాకు కుదరలా, ఆయన డేట్స్ ఇస్తాం, నాకు కుదరలా, నేను ఇస్తాం కుదరలా, ఏదో సంథింగ్ జరిగిపోయా చేయలేకపోయాం. ఓకే ఓకే, అంత తప్ప అంటే క్షుద్ర సినిమాలో ఎలాంటి ఇష్యూ లేదండి, బయట కొన్ని వార్తలు అప్పట్లో వచ్చాయి, అలాంటిదేం లేదు. ఓకే, ఆయన అయితే కమిటెడ్గా ఏదైతే మీకు డేట్స్ ఇచ్చాడో అదే డేట్స్కి వర్క్ చేసి వెళ్ళాడు. సార్, కానీ ఒక చిన్న ఇది ఉంటుంది కదండి, అంటే మామూలుగా అడుగుతున్నాను, అంటే రవితేజ గారి విషయం అని కాదు, ఏ మనిషికైనా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ వేరే సినిమా చేస్తున్నాం, ఇది మనం అనుకున్నట్టు రావట్లేదు, దీన్ని కొంచెం సైడ్ లైన్ చేస్తే బాగున్ను, లేకపోతే కథ మారిస్తే బాగున్ను, ఇలాంటి కొన్ని అపోహలు ఉంటాయి కదండి. కొంత మారుస్తాం అన్ని జరుగుతాయి. అవును, అలాంటిది మీ విషయంలో ఏం జరిగిందండి, రవితేజ గారి విషయంలో, ఆ సినిమా విషయంలో ఏం జరగలేదు? దానికి వినాయక్ గారు కో డైరెక్టర్ కదా సార్.